హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ స్టార్ట్ అయింది, పిల్లలకి ఇంట్లో రోజుకు ఒక వెరైటీ చేసి పెట్టాలి. సమ్మర్ కాబట్టి కూల్ కూల్గా ఏదో ఒకటి ఇవ్వాలి, ఎన్ని స్నాక్స్ ఉన్నా సరిపోవు. సో ఈరోజు నేను ఫలుదా, అంటే నేను ఒకసారి హైదరాబాద్లో ఫలుదా టేస్ట్ చేశానన్నమాట, చాలా నచ్చింది నాకు. అప్పటి నుండి రెగ్యులర్గా నేను దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని తెచ్చిపెట్టేసుకుంటా ఇంట్లో. ఈరోజు అది చేశానన్నమాట, అది మీకు కూడా చూపిస్తే బాగుంటుందని ఈ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఫలుదా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫలుదాకి కావాల్సింది మెయిన్ సబ్జా, నేను కాచి చల్లార్చి షుగర్ వేసిన పాలు, అంటే కాచి చల్లార్చి బాగా కాచానన్నమాట, చల్లార్చి షుగర్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. తర్వాత ఇవి డ్రై ఫ్రూట్స్, ఇది రోస్టెడ్. మామూలుగా అందరూ అది ఫలుదాకి సేవ్ దొరుకుతుందన్నమాట, ఫలుదా మిక్స్ దొరుకుతుంది బయట మార్కెట్లో, ఫలుదా సేవ్ కూడా దొరుకుతుంది, లేదంటే మనమే ఇంట్లో కార్న్ఫ్లోర్తో చెయ్యొచ్చు. నేను ఏమంటే పిల్లలు అడుగుతుంటే ఆ టైం ఎక్కువ అన్నమాట, దానికోసమని దాన్ని పిండి తడిపి అవన్నీ సేమియాలాగా వేసుకొని చల్లార్చి ఈ ప్రాసెస్ ఎందుకని నేను సేమియాతో చేశానన్నమాట. ఇది వచ్చేసి వర్మిసెల్లి అన్నమాట, రోస్టెడ్ వర్మిసెల్లి, అది తీసుకొని బాయిల్ చేశాను, బాయిల్ చేసి చల్లగా చేశాను. ఇది వచ్చి రోజ్ సిరప్, దీన్ని నేను ఇంట్లోనే తయారు చేశాను, బయట దొరకలేదన్నమాట. ప్లస్ ఇప్పుడు మామూలుగా అంటే దీంట్లో రూ ఆప్స్ వేసుకుంటారు, అది బాటిల్లో దొరుకుతుంది కదా మార్కెట్లలో, అది వేసుకుంటారు. నేనైతే ఈ సిరప్ ఇంతకుముందు తయారు చేసినదే ఇంట్లో ఉండింది. అది ఈసారి నెక్స్ట్ వీడియోలో మీకు ఈ రోజ్ సిరప్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇదైతే అది. తర్వాత అంజీర్ బాదం ఐస్ క్రీమ్ తీసుకున్నాను దీనికోసమని. ఓకేనా, ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనము ఒక గ్లాస్ తీసుకున్నాము, ఆ గ్లాస్లో మామూలుగా అయితే బయట రెడీమేడ్ మిక్స్ కూడా దొరుకుతుంది, మనం అది తెచ్చుకొనైనా చేసుకోవచ్చు, ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి నేను ఇంట్లో తయారు చేశాను. ఇది రోజ్ సిరప్ అన్నమాట, ఇలా వేసేసుకోండి మామూలుగా. అంటే ఇది తర్వాత సబ్జా, ఇది అందరికీ తెలిసే ఉంటుంది సబ్జా, ఇవి బాడీకి ఈ సమ్మర్లో చలువ చేస్తుందన్నమాట, అంటే ఇవి వాటర్లో వేస్తూనే నీళ్ళన్నీ అబ్జర్వ్ చేస్తాయి ఇవి, అందుకు మనకి మన బాడీకి నీరుని అందిస్తుందన్నమాట ఇది తినడం వల్ల. అది సమ్మర్లో చాలా మంచిది, పిల్లలకి ఇచ్చినా పెద్దవాళ్ళు తిన్నా. ఇది 2 స్పూన్స్ వేసుకుందాం, ఇది మంచి ఫైబర్ కూడా. ఓకేనా, నెక్స్ట్ సేమియా వేసుకుందాం. అది కార్న్ఫ్లోర్తో చేసిన సేమియా కూడా వేసుకుంటారు, అది నేను కొంచెం టైం టేకింగ్ ఎక్కువ అనేసి ఇది తీసుకున్నాను. మీరు కావాలంటే కార్న్ఫ్లోర్తో చేసుకోవచ్చు, మురుకుల చేసేది ఉంటుంది కదా దాంట్లో కార్న్ఫ్లోర్ పిండి వేసి కలిపి చేసుకోవచ్చు అన్నమాట, కొంచెం పెద్ద ప్రాసెస్ అన్నమాట అందుకని. ఓకే, నెక్స్ట్ సిరప్ వేసుకుందాం మళ్ళీ ఒక లేయరు. మనకి కాచి చల్లార్చిన పాలు ఇవి చిక్కగా ఉన్నాయి, చిక్కగా కాచుకోవాలి, అంటే వాటర్ ఉంటే మళ్ళీ అంత టేస్ట్ ఉండదు. ఇది కాచి చల్లార్చిన పాలు, మనకి ఎంత కావాలో అంత. నెక్స్ట్ ఇది లేయర్ లేయరు, మనకి ఎంత కావాలో అంత లేయర్లు వేసుకోవచ్చు, అంటే మన పిల్లలు తినేదాన్ని బట్టి అన్నమాట. నెక్స్ట్ ఐస్ క్రీమ్ వేద్దాం, లేదంటే ఇంకొక లేయర్ ఇది వేసేద్దాము, అంటే చూడ్డానికి పిల్లలకి కనువిందుగా ఉండాలి అన్నమాట, చూడ్డానికి కళ్ళకు ఇంపుగా ఉండాలి, దానివల్ల పిల్లలు ఇష్టంగా తింటారు. కొందరు సబ్జా గింజలు తినరన్నమాట పిల్లలు. ఇది నేను
బాదం అంజీర బాదము ఐస్ క్రీమ్ వేస్తున్నాను మీరు వెనిల్లా ఏదైనా వేసుకోవచ్చు మ్యాంగో ఎనీ ఫ్లేవర్ నేనైతే అంజీర బాదం వేస్తున్నాను ఇట్లా ఐస్ క్రీమ్ వేసేయండి పిల్లలు ఎక్కువ ఐస్ క్రీమ్ ఉంటే ఇష్టపడతారు కొంచెం తీద్దాము ఇది స్కూప్ మన దగ్గర ఇంట్లో ఉండదు కదా ఓకే వచ్చేసింది ఇప్పుడు కొంచెం సిరప్ వేసుకొని డెకరేషన్ కి అంతే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం ఏవైనా బాదాము పిస్తా నేనైతే బాదాము ఇది క్యాషూ వేస్తున్నాను పిస్తా లేదు అందుకు జీడిపప్పు పైన ఇది వేసుకుందాము ఓకే సరా చూడడానికి చాలా బాగుంది కదా పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా ఇచ్చామంటే పిల్లలకి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఇది అంటే బయట మార్కెట్ లో దొరికే వాటికన్నా ఇంట్లో పాలు ఉంటాయి సబ్జా గింజలు ఉంటాయి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి సేమియా ఉంటుంది మామూలుగా తర్వాత ఈ రోజ్ మిక్స్ ఒక్కటి తయారు చేసుకోవాలి అది ఇంకో వీడియోలో నేను ఖచ్చితంగా ఆ వీడియో చేస్తాను ఇది చూడండి ఒక్కసారి ఇలా అనండి ఎంత కలర్ఫుల్ గా ఉందో కదా పిల్లలు ఇలా ఒక్కసారి చూసారా ఇలా సబ్జా గింజలు అన్నీ వస్తాయి సేమియా అన్నీ చాలా బాగుంటుంది చూసారా నేను ఒక సిప్ చేస్తాను అన్నమాట అంటే ఒక స్పూన్ సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకి నచ్చుతుంది మీకు నచ్చుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఓకే రాయల్ ఫలూదా తో మీ కర్నూలు పొట్టి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై